హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నామంటే, మన మొబైల్కి వాట్సాప్లో అయినా సరే, ఇన్స్టాగ్రామ్, మెసెంజర్, ట్విట్టర్ ఎందులో అయినా సరే మనకు మెసేజ్ వచ్చినట్టయితే, మన మొబైల్ అనేది ఆ మెసేజ్ ఎందులో వచ్చింది, అదేవిధంగా మెసేజ్ ఏమని వచ్చిందని చెప్పేసి కూడా మన మొబైల్ మనకు చదివి వినిపిస్తుంది అనమాట. అవును ఫ్రెండ్స్, మీ మొబైల్కి ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్లో ఎవరైనా మీ ఫ్రెండ్స్ హాయ్ అని చెప్పేసి పంపించారనుకోండి, మీ మొబైల్ చెప్తుంది అనమాట, నవీన్ నీకు వాట్సాప్లో మెసేజ్ వచ్చింది, ఎవరో హాయ్ అని పంపించారని చెప్పేసి మనకు అక్కడ చెప్పడం జరుగుతుంది. మన మొబైల్ని మనం ఓపెన్ చేసి చదవాల్సిన అవసరం లేదు. మీకు ఒకవేళ అది ఇంపార్టెంట్ మెసేజ్ అనిపించినట్టు అయితే మీరు దాన్ని ఓపెన్ చేసి దానికి రిప్లై ఇవ్వడం కానీ లేకపోతే ఏదైనా చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా మీ మొబైల్కి ఎప్పుడు మెసేజ్ వచ్చినా సరే మీ మొబైల్ మీకు చెప్పి వినిపించేలా మీరు సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం, దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ ఏంటి, ఆ ట్రిక్ ఏంటి అని తెలుసుకోబోయే ముందు అయితే, మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఎప్పుడొక కొత్త వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది, మీరు మిస్ అవ్వకుండా మన వీడియోస్ అన్ని చూడొచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మీరు దీనికోసం అయితే ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి కదా. అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తున్న వీడియో ఉంది కదా, ఈ వీడియో యొక్క టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేశారనుకోండి, మీ కింద డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ స్టార్టింగ్లోనే యాప్ లింక్ అని చెప్పేసి ఉంటుంది ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ సింపుల్ మీకు నోటిఫికేషన్ అసెస్ రైట్స్ అని ఉంది కదా, దాని పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్ ఎక్కడ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ అలో పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ నుంచి సింపుల్ బ్యాక్ వచ్చేయండి. తర్వాత ఇక్కడ ఫోన్ అని ఉంటుంది అనమాట, దానిపైన కూడా ఇక్కడ ప్రెస్ చేసి ఇక్కడ చిన్న అలో అని వస్తుంది, అలో పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. దానికి కూడా పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే సెలెక్ట్ యాప్స్ అని చెప్పేసి ఉందన్నమాట. అంటే మీరు ఏ ఏ అప్లికేషన్లో మీకు మెసేజ్ వచ్చినట్టయితే మీ మొబైల్ మీకు చెప్పి వినిపించాలి అని మీరు అనుకుంటున్నారో ఆ అప్లికేషన్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సింపుల్ దానిపైన ప్రెస్ చేయగానే మీ మొబైల్లో ఉన్న అప్లికేషన్స్ అన్ని ఇక్కడ షో కావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మీ మొబైల్లో ఏ అప్లికేషన్కి అయితే ఎక్కువ మెసేజ్ వస్తాయో ఆ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే మీకు నచ్చిన అప్లికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రస్తుతానికి అయితే ఇక్కడ నేను వాట్సాప్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సింపుల్ ఇక్కడ నుంచి విధంగా బ్యాక్ వచ్చేద్దాం. తర్వాత ఇక్కడ సింపుల్ గో టు మెయిన్ మెన్యూ ఉంది కింద, దానిపైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే సౌండ్ని మీరు ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఇక్కడ కిందికి వచ్చినట్టయితే ఇక్కడ టీటీఎస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది, సెకండ్ ఆప్షన్, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ నుంచి లాంగ్వేజ్ కూడా సెట్టింగ్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్ ఇక్కడ మనకు గూగుల్ టెక్స్ట్ స్పీచ్ ఇంజిన్ అని ఉంది కదా, దాని పక్కన సెట్టింగ్స్ పైన ప్రెస్ చేయండి. ఇక్కడ లాంగ్వేజ్ అని ఉంటుంది, లాంగ్వేజ్ పైన ప్రెస్ చేసి ఇక్కడ మీకు మీ మెసేజ్ తెలుగులో వస్తాయా లేకపోతే ఇంగ్లీష్లో వస్తాయా దాన్ని బట్టి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నా మెసేజ్ అయితే నాకు తెలుగులో వస్తాయి కాబట్టి నేను ఇక్కడ సింపుల్ తెలుగుని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఒకవేళ ఇంగ్లీష్లో వచ్చినట్టయితే మీరు ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. ఇంతే, మీరు చేయాల్సింది ఏం లేదు, సింపుల్ ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ మాత్రం సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ క్లోజ్ చేసి ట్రై చేయండి. మీ మొబైల్కి ఎప్పుడైనా మెసేజ్ వచ్చినట్టయితే ఆ మెసేజ్ మీకు మీ మొబైల్ అనేది తప్పకుండా చెప్పి వినిపిస్తుంది. తెలంగాణ జవాన్స్ +9091904885550 తెలంగాణ జవాన్స్ 3 న్యూ మెసేజెస్ చూసారు కదా ఫ్రెండ్స్. ఈ విధంగా చెప్తూనే ఉంటుంది, ఇలా మీ మొబైల్ ఈ విధంగా చెప్పకపోతే ఇక్కడ సెట్టింగ్స్లోకి వచ్చేయండి. ఇక్కడ యాప్ మేనేజర్ అని చెప్పేసి ఉంటుంది అనమాట, అందులోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్ ఓపెన్ చేయాలి. తర్వాత ఇక్కడ ఆటో స్టార్ట్ ఓపెన్ చేయండి. ఇక్కడ యాప్ పర్మిషన్స్ అని చెప్పేసి ఉంటుంది, ఇక్కడ మీకు ఏమేమైతే మీరు పర్మిషన్స్ ఇచ్చేదో అన్ని పర్మిషన్స్ ఇచ్చేయండి. ఇక్కడ అదర్ పర్మిషన్స్ అని చెప్పేసి ఉంటుంది అనమాట, ఇక్కడ మనకు రెడ్ కలర్లో ఉన్నాయి కదా, వీటిపైన ప్రెస్ చేసి విధంగా గ్రీన్ కలర్లోకి చేంజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంతే ఫ్రెండ్స్, మీ మొబైల్ ఇప్పుడు ఏదైనా మెసేజ్ వచ్చినట్టయితే కంపల్సరిగా మీ మొబైల్ అయితే మీకు చెప్పి వినిపిస్తుంది అనమాట. సో ఈ చిన్న అప్లికేషన్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్టయితే అప్లికేషన్ యొక్క లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంది, ఫటాఫట్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఫైనల్గా చిన్న అప్లికేషన్, ఈ చిన్న ట్రిక్ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ తోటి కూడా తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.